పరిష్కార మార్గం. ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్రశాస్త్ర నిపుణుణ్ణి. ఈరోజు ఏంటంటే ఒక ధూపక్రియ గురించి తెలియజేస్తాం. అయితే ఈ ధూపక్రియ ఏంటంటే దయ్యము భూతము చేతబడి వాళ్ళకు అది పొగలాంటిదే. ఏది ఆ క్రియ కూడా ధూపం కానీ దీపం కానీ ఇటువంటివి అన్నీ పొగలాంటివే. ఆ పొగ ఈ బుల్లు నూలతో తీసినట్టు పొగ పొగతోటి తీసేయాలి. అయితే ఆ పొగేసే విధానం చెప్తాం. తయారు చేసుకునేది ఏం చేయాలంటే గోరోజనం, కస్తూరి, జవ్వాజి, చికృష్ణాగరు, కగరు, తగరు, చందనము, ఒట్టివేర్లు, తుంగమోస్తలు, దమనము, నాగకేసరాలు, గంధచూర్ణము, గ్రంథం చూర్ణము, గంధ పొడిది, గ్రంథ తగరము, జటామైసి, దేవదారు, కడువ కోష్టి, కారింగువ, పచ్చకర్పూరము, ఇవన్నీ వేయాలన్నమాట. వేసి పొడి తయారు చేసుకోవాలి. కుంకుమ పువ్వు, జాపత్రి, జాజికాయ, రక్తచందనము, నాగసింధూరము, మరొచ్చి మయూరిషికి పిట్టెకాలు చెట్టు, రాజహంస, రాగి హంస, విష్ణుక్రాంత, సదాపాకు, సరస్వతి ఆకు, తెల్లజీడి గింజలు, మళ్ళొచ్చి బ్రహ్మదండి, తెల్లగన్నేరు, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, తెల్లగురివింద వేరు, మళ్ళీ వచ్చేసి ఎర్రగురివింద వేరు, తెల్లవాళ్ళు, రుద్రాక్షలు, కొన్ని మైసాక్షి, లోబాను, ధూపము, లోబాను, ఊదు, ఉత్తరేణి, నల్ల ఉమ్మెంత, గుంటె కలిగర వేరు, మళ్ళీ కొన్ని పసుపు కొమ్మలు, పసుపు గవ్వలు, శిలాజిత్తు, భుజపత్రి, పసుపు కొమ్ములు, మేడిజి చెట్టు వేర్లు, రావి చెట్టు వేర్లు, వేప చెట్టు వేర్లు, పనస చెట్టు వేర్లు, జమ్మి చెట్టు వేర్లు, మందారం చెట్టు వేర్లు, అత్తిపత్తి వేర్లు, విష్ణు తులసి, లక్ష్మీ తులసి, కలమంద చెట్టు వేరు, గోరింటాకు చెట్టు వేరు, సదాపాకు చెట్టు వేరు, గులాబీ రెక్కలు, నేల ఉసిరి వేర్లు, చిత్త నక్షత్రంలో తెచ్చిన తాటి చెట్టు వేర్లు, కాడమల్లె భజనిక, మళ్ళీ వచ్చేసి దీపావళి అమాసం నాడు తెచ్చిన, శుక్రవారం నాడు తెచ్చిన దానిమ భజనిక, చింత భజనిక, అమావాస్య ఆదివారం నాడు తెచ్చిన వేప భజనిక, పౌర్ణమి రోజు తెచ్చిన జిల్లెడు భజనిక, అమావాస్య రోజు తెచ్చిన వావిలి భజనిక, జామ భజనిక, జువ్వి భజనిక, దుర్శన భజనిక, స్వాతి నక్షత్రంలో తెచ్చిన రేగు భజనిక, తెల్ల తుమ్మె భజనిక, నల్లతుమ్మ భజనిక, కరివేపాకు,
బదినిక, రాగితీయ కడ్డి అరగదీసిన పౌడరు, వెండి కడ్డి అరగదీసిన పౌడరు, బంగారం కడ్డి అరగదీసిన పౌడరు, ఇత్తడి కడ్డి అరగదీసిన పౌడరు, సత్తు కడ్డి అరగదీసిన పౌడరు, మారేడు చెట్టు వేరు, నేరడి చెట్టు వేరు, మళ్ళీ వచ్చేసి చామంతి చెట్టు వేరు, చిత్రమూలం వేరు, పొన్న చెట్టు వేరు, తెల్లగురియిందల వేరు, పిప్పళ్ళ వేర్లు, మద్ది వేర్లు, నవధాన్యములు సంబంధించిన వడ్ల చెట్టు వేరు, గోధుమ చెట్టు వేరు, బొబ్బెర్ల చెట్టు వేరు, మినుముల చెట్టు వేరు, శనగల చెట్టు వేరు, నల్ల ఆవాల వేరు, అశోక చెట్టు వేరు, పాసితీగ ఒక పచ్చ పచ్చది, మళ్ళా ఒక పచ్చ, ఒక వైడూర్యము, ఒక ముత్యము, ఒక పగడము, ఒక కెంపు, ఒక గోమేధికము, ఒక నీలము, ఒక స్ఫటికము, ఒక కుంకుమ, కుంకుమ బరువు చూసుకొని వాటి రేట్లు కుంకుమ వేయాలి దాంట్లో. మళ్ళీ వచ్చేసి పసుపు కలిపి అన్నిటిని మిల్లర్లు వేసి పౌడర్ చేసుకొని దాంట్లో లోపల మైసాక్షి, గుగ్గిలము, లోబాను ఇవన్నీ కలిపేసి పౌడర్ చేసి పెట్టుకున్నట్టయితే మనకు ధూపక్రియ అవుతుంది. ఈ ధూపం వేసుకున్న వాళ్లకు ఎలాంటి రోగాలున్నా నివారణ అయిపోతాయి. మొటిమల కాడి నుంచి కానీ, లోపల క్యాన్సరు లైట్ లక్షణాలు ఉన్నా, లేకుంటే దగ్గు ఉన్నా, లేకుంటే లైట్గా ఏదైనా క్షయం ఉన్నా, అన్నీ నిర్మూలనమైపోతాయి. మళ్ళీ వచ్చేసి చేతబడి, లేకుంటే బాణామతి, చిల్లంగి ఇలాంటివి ఏ ఉన్నా కానీ నివారణ అయిపోతుంది. ఈ ధూపం చేసుకునేదానికి మీకు వీలు కాకుంటే నా దగ్గర రెడీగా ఉంటుంది. ఇది మీకు నేను పోస్ట్లో కూడా పంపిస్తా, వచ్చి కూడా తీసుకోవచ్చు. ఎలా వేయలేదు మీ సదా మీ సేవలు ఉంటా. ఈ ఫోన్లకు మళ్ళీ ఫోన్ చేసుకొని రండి. సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడు నేను మీ సేవలు ఉంటా. నా సుదిశ్వాస వరకు మీకు నేను ఎలా వేళ సేవలో ఉంటానని మీకు హామీ ఇస్తున్నా. మీ సాయి దత్తానంద, జై గురుదత్తం.